కొన్ని కొన్ని వార్తలు ఏవైతే వస్తూ ఉన్నాయో వాటి విషయంలో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే. లెట్ మీ రిపీట్, వ్యవస్థ పటిష్టంగా ఉంది, సిస్టమ్ పటిష్టంగా ఉంది, ఎక్కడ హ్యాకింగ్ జరగలేదు. ఇద్దరు వ్యక్తులు, ప్రాథమికంగా మాకు అందుతున్న నివేదిక ప్రకారం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు ఇప్పటిదాకా సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలిన ప్రైమా ఫేసి ప్రిలిమినరీ ఏదైతే రిపోర్ట్ ఉందో దాని ప్రకారం ఇద్దరు వ్యక్తులు మాత్రం చేసిన తప్పుగా చెప్తా ఉన్నారు. దీనికి సరే చిలువలు పలువలు చేసి నోటికొచ్చినట్టు మాట్లాడడం, విద్యార్థుల్లో యువతలో అశాంతి చెలరేగే విధంగా, కొంత అసహనం చెలరేగే విధంగా, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలంగాణ యువత రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నది, రాష్ట్రం కావాలని మనసారా కోరుకున్నది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అధికార పక్షం ప్రతిపక్షం అని కాదు, నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు. ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిత్తశుద్ధితో ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించాలని, గుర్తెరగాలని, ముఖ్యంగా తెలంగాణ యువత ఎవరైతే ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు రాజకీయ నిరుద్యోగులు చేసే, రాజకీయ బేహారీలు చేసే వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో వీటిని పట్టించుకోవద్దని చెప్పి కూడా తెలంగాణ యువతకు ముఖ్యంగా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది మీకోసం పనిచేసే ప్రభుత్వం, ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా లోపం జరిగినా వెంటనే సవరించే సంస్కారం ఉన్న ప్రభుత్వం. అందుకే మీకోసం ఈ చిన్న చిన్న మరి ఈ కావాల్సిన చిన్న వెసులుబాట్లు కూడా కల్పించి స్టడీ సర్కిల్ని ఫుల్ టైం పెట్టడం కానీ, రీడింగ్ రూమ్స్ పెంచడం కానీ, ఉచితంగా కోచింగ్ మెటీరియల్ ఇవ్వడం కానీ, ఉచితంగా భోజన వసతి సంపూర్ణంగా కల్పించడం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీ ప్రయోజనాల కోసం, నిరుద్యోగ యువత ప్రయోజనాల కోసం, మీకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నిర్విరామంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. అది ప్రభుత్వ కొలువులు కావచ్చు, ప్రైవేట్ రంగంలో కొలువులు కావచ్చు, నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాం. దయచేసి అపోహలు అనుమానాలు సృష్టించే విధంగా అడ్డమైన వ్యాఖ్యానాలు చేస్తున్న వారిని విశ్వసించవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా మాకు కూడా ఒక అనుమానం ఉంది. మేము పార్టీ పరంగా కూడా, భారత రాష్ట్ర సమితి పరంగా కూడా మేము డీజీపీ గారు కూడా కంప్లైంట్ చేశాం. ఏ వ్యక్తి అయితే మొన్న టీఎస్పిఎస్సిలో నిందితుడుగా, అనుమానితుడుగా, నిందితుడుగా పోలీసులు అరెస్ట్ చేసినారో, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన భారతీయ జనతా పార్టీ యొక్క క్రియాశీల కార్యకర్త. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా, ఏదైనా కుట్రకోణం ఉందా, అది కూడా తప్పకుండా వెలికి తీయాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి నేను రాష్ట్ర డీజీపీ గారిని, పోలీస్ యంత్రాంగాన్ని కూడా కొడతా ఉన్నాను. ఇందులో ఒకవేళ, ఇందులో నేను ఏదో ఊరికి నిరాధారంగా మాట్లాడడం లేదు, ఇందులో మీరు గమనించినట్టయితే ఈ వ్యక్తి క్రియాశీలంగా భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న వ్యక్తి. సామాజిక మాధ్యమాల్లో మరి చాలా చురుకుగా ఆ పార్టీ యొక్క అనుకూలతను ప్రదర్శిస్తూ ఆ పార్టీకి ఓటు వేయాలంటూ మరి ప్రచారం చేస్తున్న వ్యక్తి. ఆయన చాలా ఫోటోలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఆ పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఒకటి రెండు కాదు, ఎన్నో ఉదంతాల్లో పాల్గొన్న వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు దీని వెనకాల ఉన్నాడు అంటే మేము ఇంకోటి కూడా అనుమానించాల్సి వస్తుంది. మేము ఇట్లా వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ పోతుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన స్వయంగా అన్నాడు, ఎవరో కాదు, నోటిఫికేషన్లు ఇవ్వడం కుట్రా, నోటిఫికేషన్లు ఇచ్చి యువతను బిజీగా పెట్టి మా దగ్గరికి రాకుండా చేసే కుట్రా అన్నాడు. దీన్ని బట్టి మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది, డీజీపీ గారిని కూడా కొరతా ఉన్నాం. నోటిఫికేషన్లు ఇవ్వడమే కుట్రా, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కుట్రా అనే ధోరణిలో మరి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈరోజు ఇందులో ఏ టూగా దొరకడం అంటే డెఫినెట్గా క్రిమినల్ మోటివ్ ఏదైనా ఉందా, కుట్ర కోణం ఏదైనా ఉందా, ప్రభుత్వాన్ని బదనాం చేసి యువతలో లేనిపోని అనుమానాలు తలెత్తించే విధంగా ప్రభుత్వం పట్ల కొన్ని నీలాప నిందలేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఏదైనా ఉందా, దీన్ని కూడా తప్పకుండా శోధించాలని డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పేపర్ లీక్ వెనుక ఎవరు ఉన్నా, వారు బీజేపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, టీఆర్ఎస్ వాళ్ళైనా, నేను తెలంగాణ యువతకి ముఖ్యంగా మా తమ్ముళ్ళకి చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 1000కి 1000%, 100కు 100% వాళ్లను తప్పకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీరెవరు కూడా ఈ విషయంలో ఆందోళన పడవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.